జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించిన బీఆర్ఎస్ మహారాష్ట్రలో మహాప్రభంజన సృష్టిస్తుంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరాఠా గడ్డపై కారు జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. రోజురోజుకు మహారాష్ట్రలో బలోపేతమవుతున్న బీఆర్ఎస్ జాతీయ పార్టీలకు దడ పుట్టిస్తుంది. దీంతో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా భారీ కాన్వాయ్తో మహారాష్ట్రకు చేరుకుని మరోసారి దేశం దృష్టిని ఆకర్షించడంలో సీఎం కేసీఆర్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కారు పరుగులు తీస్తోంది. గులాబీ జెండాను చేతబట్టి అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మహారాష్ట్రలో లక్షలాది మంది గులాబీ సైన్యంతో బీఆర్ఎస్ రణ నినాదం చేస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిన తీరు, బీఆర్ఎస్ ఎజెండా ఇవన్నీ మరాఠాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ నిర్వహించిన కేసీఆర్ మీటింగ్లకు కనీవిని ఎరగని స్పందన లభించింది. మరాఠీ జనం కేసీఆర్ను గుండెలకు హత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ జోష్ను మరింత పెంచడానికి సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈసారి కూడా కీలక నేతలు బీఆర్ఎస్లో చేరనున్నారు. రోజురోజుకు మహారాష్ట్రలో బలోపేతమవుతున్న బీఆర్ఎస్ జాతీయ పార్టీలకు దడపుట్టిస్తోంది. దీంతో మహారాష్ట్రలో ఫోకస్ అంతా గులాబీ పార్టీపైనే ఉంది. విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తాళవంచని యోధుడు అతడు, ఆ భయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై. సీఎం కేసీఆర్ ఏం చేసినా కొత్త చరిత్రే. అందుకు తాజా మహారాష్ట్ర పర్యటనే నిదర్శనం. భారీ కాన్వాయ్తో మహారాష్ట్రకు చేరుకున్న తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోసారి దేశం దృష్టిని ఆకర్షించడంలో కేసీఆర్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. దాదాపు 600 వాహనాలతో కూడిన కాన్వాయ్తో మరాఠా గడ్డపై కేసీఆర్ అడుగుపెట్టారు. ఈ టూర్లో సీఎం కేసీఆర్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ముంబై రహదారి జై కేసీఆర్ జై హో బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తింది. ప్రగతి భవన్ నుంచి బయలుదేరి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు దాటి ఆ తర్వాత కర్ణాటక సరిహద్దులోకి కేసీఆర్ కాన్వాయ్ అడుగుపెట్టింది. ఆ తర్వాత మహారాష్ట్రలోకి సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రవేశిస్తుండగా జై కేసీఆర్ నినాదాలు ప్రతిధ్వనించాయి. మొదటగా మహారాష్ట్రలోని ధారాషివ్ జిల్లా మురం క్రాస్ రోడ్డుకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ముఖ్యమంత్రికి స్థానిక నేతలు, మహిళలు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. మురంలోనే సీఎం సహా నేతలు లంచ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా అక్కడి జనం కేసీఆర్తో తమ సమస్యలను చెప్పుకున్నారు. తెలంగాణ తరహా పాలన కావాలని నినాదాలు చేశారు. మురం నుంచి జోరు వానలోనూ సీఎం కేసీఆర్ కాన్వాయ్ సోలాపూర్కు చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అడుగడుగున మరాఠాలు అపూర్వ స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ కు జన నీరాజనం లభించింది. దేశ్ కి నేత కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సందర్భంగా పండుగ వాతావరణం కనిపించింది. మరాఠా గడ్డపై అక్కడి గులాబీ శ్రేణులు, సీఎం కేసీఆర్ అభిమానులు, ప్రజలు రహదారి పొడుగునా పూలు జల్లుతూ గులాబీ కాగితాలు వెదజల్లారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్ నినాదాలతో హోరెత్తించారు. మహానేతకు మహా స్వాగతం అంటూ నినాదాలతో గ్రాండ్ వెల్కమ్ పలికారు. మొత్తంగా మహారాష్ట్ర పర్యటనతో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పేరు మారుమోగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ ముక్తు భారత్ కోరుకుంటున్న నేతలంతా గులాబీ పార్టీ వైపే చూస్తున్నారు. ఇప్పటికే తమ రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ శాఖను పెట్టాలంటూ పలు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరాఠా గడ్డపై గులాబీ శ్రేణులు నూతనోత్సాహంతో కదం తొక్కుతున్నారు. కేసీఆర్ పర్యటనలో లక్షలాది మంది గులాబీ సైనికుల్లో కొత్త జోష్ వచ్చింది. కేసీఆర్ ఒక్క పిలుపునిస్తే చాలు పార్టీ తరపున క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సిద్ధమంటూ బీఆర్ఎస్ క్యాడర్ రణ నినాదం చేస్తున్నారు.